वेलकम टू डॉक्टर एसएस यूट्यूब चैनल माय डियर फ्रेंड्स इवाला जनवरी 23rd మీకు తెలుసు ఇవాళ ఈ డే విశిష్టత ఏమిటో మనకి తన ప్రాణాన్ని త్యాగం చేసి స్వాతంత్ర ఫలాన్ని అందించిన ఒక మహానుభావుడు జన్మించిన తేదీ ఇవాళ ఆ స్వాతంత్ర సమరయోధుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అలాంటి గొప్ప సమరవీరుణ్ణి మనకు అందించిన ఈ భరతమాత స్వేచ్ఛా వాయువుల్ని పిలచడంలో వారి పాత్ర ఎంతో గొప్పది. అలాంటి ఒక గొప్ప త్యాగమయుడి మీద నేను రాసిన ఈ న్యూమరిక్ మీకు వినిపిస్తాను. జై హింద్ నినాదమిచ్చిన ధిక్కార స్వరం, అజాద్ హింద్ ఫౌజ్ సుభాష్ స్వరం, జనవరి 23న జన్మించిన నేతాజీ సుభాష్, బోస్ దూకుడు చూసి గడగడలాడిన బ్రిటిష్, భారత స్వతంత్ర సమరంలో బోస్దే కీలక పర్వం. సరే, ఈ న్యూమరిక్ అటుంచితే ఈ గొప్ప స్వాతంత్ర సమరయోధుడి గురించి భావితరాలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. అది రికార్డ్ చేయాల్సిన అవసరం కూడా మనకు ఉంది. వాటి రోజున చాలామందికి గాంధీ ఎవరు, సుభాష్ చంద్రబోస్ ఎవరు, చాలామంది యువతకి తెలియకుండా ఉంది. ఇలాంటివి మనము ఖచ్చితంగా ఇలాంటి వీడియోలు పెడితే వారికి తెలుస్తున్న ఉద్దేశంతో ఈ వీడియో మీకు ముందుకు తీసుకొచ్చాను. వారి జయంతి ఇవాళ వారి అడుగుజాడల్లో నడవటమే ఒక గొప్ప నివాళి, వారికి ఇచ్చే గొప్ప నివాళి. ఎందుకంటే గాంధీ మహాత్ముడు అహింసా మార్గంలో నడుస్తుంటే అది ఎంతో నచ్చి కూడా తనకి, కానీ ఇలా ఈ మార్గంలో మనకి ఫ్రీడమ్ రాదు అని జర్మనీతో జపాన్తో కలిసి తను ప్రయాణం చేయాలని, తనే ఒక గొప్ప సైన్యాన్ని తయారు చేసి అజాద్ హింద్ ఫౌజ్ అని పేరు పెట్టి బ్రిటిష్ వారి మీద ఒక యుద్ధం ప్రకటించాడు. అలాంటి ఒక ధీరోదాత్తమైన హీరోయిజంకి ఒక గొప్ప ఉదాహరణ నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన 1897లో జనవరి 23న జన్మించాడు. అలాగే 1945 ఆగస్టు 18 మనకి స్వాతంత్రం వచ్చిన 3 రోజులకే ఆయన ఒక విమాన ప్రమాదంలో చనిపోయాడు అని కొంతమంది, కాదు అండర్గ్రౌండ్కి వెళ్ళి ఆయన అజ్ఞాతంలో ఉన్నారని కొంతమంది అంటూ ఉండేవారు. ఏమి జరిగినా ఒక హీరోని మన ఫ్రీడమ్ వచ్చిన తర్వాత వచ్చిన కొద్ది రోజులు కోల్పోవటం మనకి చాలా బాధాకరమైన విషయము. ఆయన యాక్చువల్గా అయితే జాతీయ కాంగ్రెస్కి 2 సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. అంత మంచి లీడర్ తను. యాక్చువల్గా తక్కువ వయసులోనే ఎక్కువ ప్రభావితం చేసిన, మన స్వాతంత్ర సమరాన్ని ప్రభావితం చేసిన గొప్ప యోధులలో, స్వాతంత్ర సమర యోధులలో సుభాష్ చంద్రబోస్ ముందు వరుసలో నిలుస్తాడు. సో అలాంటి సుభాష్ చంద్రబోస్ కాంగ్రెస్తో విభేదించి మీకు తెలుసు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు. అతను ఆల్మోస్ట్ 11 సార్లు జైలుకి వెళ్ళాడు ఆంగ్లేయుల మీద యుద్ధం ప్రకటించి. సో అలాంటి ఒక మహనీయుడి గురించి వాడు మనం తెలుసుకోవటము, మన అలాగే వారికి ఘన నివాళి అర్పించటము ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఎస్పెషల్లీ యూత్కి ఫ్రీడమ్ ఈజ్ నాట్ ఫ్రీ. అది ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ జీవితాలని పణంగా పెడితే మనకు వచ్చింది. కాబట్టి వారి అడుగుజాడలు నడిచి ఈ ఫ్రీడమ్ని మళ్ళీ పోగొట్టకుండా ఇప్పుడు చూస్తున్నారు మన చుట్టూత చైనా, పాకిస్తాన్ ఎంతోమంది మన మీద కాలు దూతున్నారు. మనం ఈ ఫ్రీడమ్ని మిస్యూజ్ చేస్తే
మళ్ళీ మనం ఆ ఫ్రీడమ్ కోల్పోయే అవకాశం పరిస్థితులు తలెత్తవచ్చు. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళ అడుగుజాడలు నడుస్తూ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉంటూ క్రమశిక్షణతో భారతదేశం ఎప్పుడూ డెవలపింగ్ కంట్రీ అయినా ఇది డెవలప్డ్ కంట్రీ కావాలి అని నిశ్చయించుకొని అలాంటి భావజాలంతో భావితరాలకు ఒక అద్భుతమైన భారతదేశాన్ని అందించాలని యువతని కోరుకుంటూ అదే మన నేతాజీ సుభాష్ చంద్రబోస్కి ఘన నివాళిని తెలియజేసుకుంటూ ఇప్పటి వరకు మీరు చక్కగా ఓర్పుగా విన్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ యువర్స్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాక్టర్ ఎస్ఎస్వి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్.